తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుండి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయగా చందుర్తి మండలంలో అన్ని పాఠశాలలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాలను శుభ్రపరిచి విద్యార్థులకు శానిటేషన్ చేసి తన గదిలోకి అనుమతిచ్చారు. చందుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వికృతి, లక్ష్మీనారాయణ, జోగాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఎట్ల కిషన్, అన్ని గ్రామాల్లో ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడపల్లి ఎస్సీ కాలనీలో ప్రధానోపాధ్యాయులు పరశురాములు విద్యార్థులకు డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశారు. సర్పంచ్ చిలుక అంజిబాబు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నవీన్ ఈ డిజిటల్ తర్వాత నన్ను ప్రారంభించారు. Right. Right. విశ్వవ్యాప్తంగా గత 18 ఏళ్ల నుండి మరి కరోనా మహమ్మారి వలన పాఠశాలలు మూతపడడం, తద్వారా విద్యార్థులకు విద్యాభ్యాసంలో వెనుకాడుకు వేయడానికి మూల కారణం. మరి ఈరోజు 18 నెలల తర్వాత పాఠశాల ప్రారంభమైన సందర్భంలో విద్యార్థులు మరి అధిక మొత్తంలో పాఠశాలకు రావడం జరుగుతుంది. ఎందుకంటే గత 18 నెలల నుండి మరి అక్షరాభ్యాసంలో ప్రాథమిక స్థాయిలో మరి దిగువకు మరి విద్యార్థులు రావడం, మరి బేసిక్స్ నేర్పాల్సిన పరిస్థితి. కాబట్టి విద్యార్థులకు వచ్చిన విద్యార్థులకు మరి అక్షరాభ్యాసంతో పాటు ముఖ్యంగా సామాజిక దూరము, మరి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరము, మరి శానిటైజర్ లాంటి వాటిని, మరి మధ్యాహ్న భోజనం కూడా మరి జాగ్రత్త నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరి చేతులను శుభ్రంగా కట్టుకొని మరి పరిసరాలు మరి పాఠశాల ప్రాంగణం కూడా శుభ్రంగా ఉంచుకొని సామాజిక దూరం పాటిస్తూ ముఖ్యంగా వంటకు సంబంధించినటువంటి కొత్త వంట సరుకులు తేవడం జరిగింది. వాళ్ళు కూడా గ్లౌజెస్ వేసుకొని మరి వంట చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు మరి శానిటైజరు, మాస్కు మరియు వాటర్ బాటిల్ తీసుకొని పాఠశాలకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. దాదాపు 2 సంవత్సరాల నుండి స్కూళ్ళు కరోనా వలన మూతపడ్డాయి. గవర్నమెంట్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి అన్ని రకాల పాఠశాలలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. దీనికి పాఠశాలలో ఇంతకుముందు 8-10 రోజుల నుంచి పరిశుభ్రత కార్యక్రమాలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అన్ని క్లాసులను శుభ్రం చేయడం, తర్వాత ప్లే గ్రౌండ్ కానీ పరిసరాలన్నింటినీ శుభ్రం చేయడం, శానిటైజ్ చేయడం జరిగింది. వాష్రూమ్లు కూడా అన్నీ శుభ్రం చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ సౌకర్యంతో ఇవన్నీ చేయించడం జరిగింది. విద్యార్థులకు కూడా అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ పాఠశాలలో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పిల్లల్ని, ఎందుకంటే ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి పిల్లలు విద్యకు దూరం అయ్యారు, కాబట్టి తల్లిదండ్రులు నిర్భయంగా పాఠశాలకు పంపించాలని కోరుతున్నాం. వాళ్ళకు అన్ని రకాల సేఫ్టీ మెజర్స్, రక్షణకు సంబంధించిన అనేటివి సౌకర్యాలు ఇక్కడ కల్పింపబడ్డాయి. టీచర్స్ ఆధ్వర్యంలో అవన్నీ నిర్వహించబడతాయి. కాబట్టి ఈరోజు అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా వచ్చిన పిల్లలకు స్టార్ట్ అవుతుంది. కొత్త రైస్ రావడం జరిగింది. తర్వాత ఈ క్లాస్ రూమ్లలో కూడా శానిటైజేషన్ చేసినాము. విద్యార్థులను కూడా దూరం కూర్చుని పెట్టే ప్రయత్నమే జరుగుతుంది. కాబట్టి ఎలాంటి భయం లేకుండా తల్లిదండ్రులను పాఠశాలలకు విద్యార్థులను పంపించవలసిగా కోరుతున్నాను.